లేదా ఎలాంటి రసాయన మార్పు చెందవు ఈ మూలక పరమాణువులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండి తమలో తాము కానీ ఇతర మూలక పరమాణువులతో కానీ సంయోగం చెందవు పట్టికినందు జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసాలను చూడవచ్చు హీలియం తప్ప మిగిలిన జడవాయువుల్లో ఎనిమిది ఏలన్సీ ఎలక్ట్రాన్లు ఉండును మూలక పరమాణువును మరియు వేలెన్సీ ఎలక్ట్రాన్లను పడరూపంలో చూపు పద్ధతిని లూయిస్ చుక్కల నిర్మాణము అందరు ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్లను చుక్కలు లేదా క్రాస్ గుర్తులతో సూచిస్తారు మూలక సంకేతము చుట్టూ వేలెన్సీ ఎలక్ట్రాన్లను చుక్కలతో సూచిస్తారు మూలక సంకేతానికి నాలుగు వైపులా వేలెన్సీ ఎలక్ట్రాన్లు పూర్తయ్యే వరకు గుర్తించాలి ఉదాహరణకు ఇక్కడ సోడియం మూలక వేలెన్సీ ఎలక్ట్రాన్లను చుక్కలు లేదా క్రాస్ గుర్తులతో సూచించాము అదేవిధంగా జడవాయువుల లూయిస్ చుక్కల నిర్మాణాలు చూడవచ్చు గమనిక ఎలక్ట్రాన్లను సూచించు చుక్కలు లేదా క్రాస్ గుర్తులకు ఎలక్ట్రాన్ ఆకారంతో కానీ పరిమాణంతో కానీ సంబంధం లేదు ఫస్ట్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఒకటి సెకండ్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు రెండు థర్డ్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు మూడు ఫోర్త్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు నాలుగు ఫిఫ్త్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఐదు సిక్స్త్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆరు సెవెంత్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఏడు ఎయిత్ ఏ గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఎనిమిది రసాయనిక చర్యల్లో పాల్గొనే మూలకాలు అష్టక విన్యాసము లేదా ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ విన్యాసం అనగా జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తాయి అష్టక విన్యాసం పొందడం వలన మూలకాలు రసాయనికంగా జడత్వం మరియు స్థిరత్వం పొందును ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడింది సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడింది థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు మూడు వేలెన్సీ ఎలక్ట్రాన్లు కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడింది ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలు నాలుగు వేలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడింది ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలు ఐదు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడింది సిక్స్త్ ఏ గ్రూప్ మూలకాలు ఆరు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడినది సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు ఏడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చుక్కల విధానంలో చూపబడినది ఎయిత్ ఏ గ్రూప్ మూలకాలు ఎనిమిది వేలెన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉండును అవి లూయిస్ చొక్కల విధానంలో చూపబడినది దిస్ ఈజ్ బలు సైన్స్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్